హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ కేసీఆర్ గారి మంచి పనులు, తెలంగాణ వచ్చినాక ఆయన చేసిన మంచి పనుల గురించి తెలుసుకుందామండి. ఆయన చేసిన మంచి పనుల్లో మొట్టమొదటిది పెన్షన్లు అండి. ఆయన ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు అయినా, వికలాంగుల పెన్షన్లు అయినా, వితంతు పెన్షన్లు అయినా, అది జాతికి, కులానికి, మతానికి అసలు పక్కన పెట్టేసి ఏ కులమైనా కానీ వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాడు. కాకపోతే కోటీశ్వర్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ దిక్కులేని తల్లిదండ్రులకి కొంచెం ఇవ్వడానికి ఆ రెవెన్యూ వాళ్ళు వెనకాడుతున్నారండి. పాపం ఉన్నా కూడా ఆస్తిపాస్తులు లాక్కుంటారు ఉన్నవాళ్ళు, తల్లిదండ్రుల ఆస్తుల్ని వాళ్ళని వృద్ధాశ్రమాలకు తీసేసి పడేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో కోట్లు సంపాదించినా కూడా వాళ్ళ గతి ఆగమ్య గోచరంగా మారింది. అలాంటి వాళ్ళు వితంతుల్లో కూడా చాలామంది చనిపోయాక మళ్ళీ అప్లికేషన్ల కోసం తిరుగుతున్నారు. వాళ్ళు వికలాంగుల్లో కూడా తిరగాల్సి వస్తుంది. అలా తిరగకుండా డిజేబిలిటీ ఆధార్ కార్డులో మొత్తం మెన్షన్ అయి ఉంటుంది. భర్త చనిపోతే ఎమ్మటే వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ వస్తుంది, అది తీసుకొని ఎమ్మటే వెళ్ళి ఇచ్చేస్తే బాగుంటుంది. కాకపోతే రెవెన్యూలో తిప్పడం జరుగుతుంది, ఆ ఉసురు వాళ్ళకి తగలక మానదు. కాకపోతే కేసీఆర్ గారు మీరు ఈ ఆ విషయాలపైన, పెన్షన్ల మీద మీరు మంచిగా తొందరగా నిర్ణయం తీసుకొని ఎమ్మటే యాక్షన్ ఆన్ ద స్పాట్లో మీరు ఎమ్మటే రెవెన్యూ వాళ్ళకి తీసుకోమని ఇచ్చేస్తే వాళ్ళకి పెన్షన్లు వస్తుందండి. కాకపోతే వితంతు పెన్షన్లు మెయిన్గా ఇక్కడ వితంతువులైనా వికలాంగులు అయినా ఈ మన తెలంగాణలో చాలామంది వితంతులు అయ్యే లిస్టులో తాగుబోతులు, ఆల్కహాల్లు, మాదక ద్రవ్యాలు, ఈ కేటగిరీకి చెందిన భర్తల వల్ల చాలామంది వితంతువులుగా మారుతున్నారు. మీరు ఏ భగవంతుడైతే పూజిస్తారో ఆ భగవంతుడు మిమ్మల్ని ఇక్కడ ఆల్కహాల్ అయితే విచ్చలవిడిగా అమ్ముతున్నారు. తెలంగాణలో ఏ భగవంతుడు కోరుకుంటాడు కానీ తాపించి ప్రజలు చనిపోతే వాళ్ళకి వితంతు పెన్షన్లు, మళ్ళీ అది ట్యాక్సుల వల్లనే వచ్చేది. మీరు ఆ ఆల్కహాల్ బ్యాన్ చేస్తే చాలా మంచిది, వితంతుల లిస్టు తగ్గుతుంది, చాలామందికి పెన్షన్ల భారం కూడా తగ్గుతుంది. మీరు ఆల్కహాల్ బ్యాన్ చేస్తే చాలా మంచిదండి. ఏ ధర్మము ఒప్పుకోదు, ఏ కులం ఏ మతం ఒప్పుకోదు తాగడాన్ని. మీరు వేదాల్లో చూసినా, ఖురాన్లో చూసినా, బైబిల్లో చూసినా కూడా ఏ కులంలో కూడా తాగుడికి ఎక్కడ కూడా స్థానం కల్పించలేదు. మీరు తొందరగా నిర్ణయం తీసుకొని ఆ తాగుబోతులు తగ్గించే విషయం చేస్తే వితంతుల లిస్టు కూడా తగ్గుతుంది మన దేశంలో, మన తెలంగాణలో. తెలంగాణ వచ్చింది బంగారు తెలంగాణ అనుకున్నాం కానీ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అది మన లిక్కర్ షాపులు ఉన్నాయి సార్. మీరు అర్థం చేసుకుంటారు పరిస్థితిని. పేదవాడు వచ్చిన ఒక 200-300 వాడు 50 రూపాయలు 100 రూపాయలు అది ఇంకా ఎక్కువ అయితే సారా తెచ్చుకొని తాగేస్తాడు. తాగి చనిపోతే ఎవడండి బాధ్యులు? అది వితంతుల పెన్షన్ కోసం మళ్ళీ వాళ్ళ భార్య మళ్ళీ ఇబ్బంది పడాలి. ఆ వచ్చే 2000తోనే వాళ్ళకి ఏం గడవదు. అదేదో భర్త ఉండి సుమంగళిగా ఉంటే వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, కొంచెం హిమ్మత్ అని ఉంటుంది భర్తతో చాలా అది ఉంటుందండి. మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇది కాకుండా రెండోది కళ్యాణ లక్ష్మి అండి. కళ్యాణ లక్ష్మిలో మనం ప్రతి కులానికి స్థానం కల్పించారు. కాకపోతే ఎవరైతే డబ్బులు ఉండి కూడా మళ్ళీ కళ్యాణ లక్ష్మి అప్లై చేస్తున్నారో, ఇది కొంచెం మిస్లీడింగ్ అవుతుందండి. మీరు మంచిగా వెరిఫికేషన్ చేయించి ఆ ఏరియాలో వాళ్ళు ఆస్తిపరులా కాదా, లంచాలకి కళ్యాణ లక్ష్మి అమలు చేస్తున్నారా, డబ్బు ఇల్లుండి కూడా వాళ్ళు కోట్ల ఆస్తులు, ఎకరాల ఎకరాల స్థలాలు ఉండి కూడా కళ్యాణ లక్ష్మి అప్లై చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని కొంచెం పక్కన పెట్టి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా పర్లేదు, తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏ కులమైనా పర్లేదు, నిరుపేదల అలాంటి వాళ్ళకి మీరు ఇస్తే మంచిగా ఉంటుందండి. లేకపోతే వాళ్ళు నిరుపేదల హక్కును కొట్టేసినట్టు ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటారు కళ్యాణ లక్ష్మి వాళ్ళు ముస్లింకైనా కానీ హిందూకైనా కానీ ఏ కులమైనా కానీ అర్హులకు ఇస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అర్హులు. లేకుంటే చాలామంది వేల మంది అప్లికేషన్ పెట్టుకుని అందులో 70% మందికి వస్తుంది. ఆ 70%లో కూడా కోటీశ్వర్లు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, ఎకరాలు ల్యాండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టి వాళ్ళు ఒక ఎకరం అమ్ముకొని పెళ్లి చేసుకోవచ్చు. ఇవాళ రేపు ఎకరం మినిమం 5-10 లక్షలు ఉంది. అలాంటి వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారండి 1 లక్ష రూపాయలు. అది పేజల కోసం మీరు ప్రవేశపెట్టిన స్కీమ్, అది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
మూడోది ఏంటంటే మీరు తీసుకొచ్చిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అండి. మీరు పెద్ద లెవెల్లో ప్రాజెక్టులు చేశారు, చేపట్టారు, మరి అప్పులు తీసుకొచ్చి మరి ప్రాజెక్టులు చెప్పారు, కానీ ఇప్పటివరకు ఊర్లలోకి నీళ్ళు వస్తాయి, మీరు నీళ్ళు వస్తేనే ఓట్ అడుగుతా ఉన్నారు, కానీ అయినా కూడా నీళ్లు రాలేదు. నల్లాలు అయితే ఫిట్ చేసి వెళ్ళిపోయారు, నీళ్ళు అయితే రావడం లేదు. మీరు చేసిన మంచి పనులు ఇదొకటి, కానీ ఆ మంచి పని ఇంకా పూర్తిగా సఫలం కాలేదండి. అదొకటి మీరు చేయాలి. అది చేస్తే మన తెలంగాణ ఆడపడుచులు బయటికి వెళ్ళరు, ప్రశాంతంగా ఉంటారండి. ఆ ఇంటికి ఈ ఇంటికి నల్ల నీళ్ళకి బయటికి వెళ్ళకుండా ఉంటారు. అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామన్నారు. ఆర్టీసీ వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యాక 2 నెలలు అవుతుందండి. ప్రజలు చాలా బాధపడుతున్నారు. మీరు ఆ విషయంలో చాలామంది వేల మంది ఉన్నారు జాబులు లేకుండా, పిల్లలు కాలేజీ నుంచి బయటకు వెళ్ళి. వాళ్ళకి మీరు 20,000 ఇచ్చి హైర్ చేసుకుని 30,000 వరకు తీసుకెళ్ళి డైలీ 8 అవర్స్ షిఫ్ట్ పెట్టినా కూడా చాలామంది జాయిన్ అవుతారు, కానీ వీళ్ళకి 50,000 సాలరీ కావాలి, పర్మనెంట్ కావాలని ఈ కండిషన్లు పెడితే చాలా తప్పు సార్ ఇది. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది కాకుండా మీరు శాలరీ అయితే పెంచారు, కానీ ఆ శాలరీలో 60 సంవత్సరాలు 64 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెట్టారు. వాళ్ళకి ఏదో ఇంకా 10 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ ఇచ్చేస్తే సరిపోద్ది కదండి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. మిగతా పిల్లలు, మిగతా చాలామంది క్యూలో ఉన్నారు నిరుద్యోగులు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించవచ్చు మనం. ఒక్కొక్కరు 64 సంవత్సరాలు పెట్టి వాళ్ళకి లక్ష లక్ష గవర్నమెంట్ టీచర్లు, ఏం ఉపయోగం ఉందండి తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో? మీరు అది కూడా కాన్సన్ట్రేట్ చేస్తారని ఆశిస్తున్నాను. 100,000 రూపాయలు భార్యకి 100,000, భర్తకి 100,000, 2 లక్షలు ఒక్కొక్క టీచర్కి, 2, 2, 3, 3 ఇళ్ళు అండి. పేదవాడికి ఇప్పటివరకు మీరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, కానీ మా టీచర్లకి అవసరం లేదు కదా. మన ప్రజల కోసం బతికే వాళ్ళు హై లెవెల్ ఉండి ప్రజలు లో లెవెల్లో ఉండడం ఇది ఎక్కడ ధర్మం ఉండి? రాజు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. ప్రజలు కాకుండా ప్రజాసేవకులు లక్షాధికారులు అవుతున్నారు. అది మీరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కానీ ప్రజలు పై లెవెల్లో ఉండి మీ ఆస్తుల్లో ఏదైనా తక్కువలో సేవకులు ఉండాలి, కానీ ఇక్కడ విరుద్ధం అండి. వాళ్ళకి పని ఏముండదు. 2 నెలలు జీతాలు, 2 నెలలు గవర్నమెంట్ హాలిడేస్ ఉంటే ఆ 2 నెలలు కూడా ప్రజల పన్ను నుంచి మీరు జీతాలు ఇస్తారు. ఇది బాగలేదండి. మీరు ఆలోచిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. బాయ్ సార్.